హాయ్ పిల్లలు, ఈరోజు మీకు నేను పా నుండి లా వరకు గుణింతాలను చాలా సులువుగా మంచి పాటతోటి నేర్పిస్తాను. ముందుగా గుణింతాల మీద ఒక పాట వస్తుంది, జాగ్రత్తగా వినండి, పాట నేర్చుకోండి, మీకు అన్ని గుణింతాలు వస్తాయి. పదహార నాల గుణింత గుర్తులా పదిలంగా నేర్చుకునే పదహారున్నాయి. అచ్చులు మొత్తం పదహారు, ఆ నుండి అంహా వరకు అల్లుల ఖర్చులు ఆధారం, అవి లేకుంటే లేదు రూపం. పదహార నాల గుణింత గుర్తులా పదిలంగా నేర్చుకునే పదహారున్నాయి, పదిలంగా నేర్చుకునే పదహారున్నాయి. ఆ కలకట్టు ఆ దీర్ఘం ఈ గుడి, ఈ గుడి దీర్ఘం ఆ కా ఆ కా కీ కీ కలము కాకి కిటిక కీరా. పదహార నాల గుణింత గుర్తులా పదిలంగా నేర్చుకుని పదహారున్నాయి, పదిలంగా నేర్చుకుని పదహారు. దీర్ఘం భూత్వం రుత్వం దీర్ఘం కుడుము కూజ కృప క్రూరం. పదహార నల గుణింత గుర్తులా పదిలంగా నేర్చుకునే పదహారున్నాయి, పదిలంగా నేర్చుకునే పదహారున్నాయి. ఏత్వం ఏత్వం దీర్ఘం ఓత్వం ఓత్వం దీర్ఘం ఏకే ఓ కెరటం కేక కొత్త కోక. పదహార నల గుణింత గుర్తులా పదిలంగా నేర్చుకునే పదహారున్నాయి, పదిలంగా నేర్చుకునే పదహారున్నాయి. ఐ ఐకం ఔ ఔకం ఐ కై ఔ కౌ కైత కౌమిది పదాలు వస్తాయి. అచ్చుల శబ్దాలే హల్లుకు గుణితంగా మారే, ఆనండి అమ్మ వరకు గుర్తులే సున్నా మరియు విసర్గా తప్పక రాయాలి. అం సున్నా ఆహా విసర్గా అం అం ఆహా కా కంద కా. పదహార నాల గుణింత గుర్తుల పదిలంగా నేర్చుకునే పదహారున్నాయి, పదిలంగా నేర్చుకునే పదహారున్నాయి. పిల్లలు ఇక్కడ చూడండి, ఆ తలకట్టు దీర్ఘం. ఇక్కడ చూడండి, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం. తర్వాత ఇక్కడ ఉ కొమ్ము, ఊ చూడండి, ఇక్కడిగా ఊ కొమ్ము దీర్ఘం అంటే అచ్చులతోటి గుణింత గుర్తులు. రూ రూ రుత్వం రుత్వం దీర్ఘం, ఇక్కడ ఏ ఎత్వం, ఏత్వం దీర్ఘం. తర్వాత ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ చూడండి ఇది ఓత్వం దీర్ఘం ఓతోటి. ఔ ఔత్వం, అవుతోటి ఔత్వం. అం సున్నా, అంతోటి సున్నా. అహాతోటి విసర్గ, చూశారు కదా. ఇప్పుడు మనము ఒకసారి అన్నీ ఇప్పుడు చెప్పినవి చెప్తున్నాం, చూడండి. ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి,
ഈ ഗുടിദീർഘം ഉ കൊമ്മു ഉ കൊമ്മു ദീർഘം റു ഋത്വം റൂ ഋത്വം ദീർഘം ഏ ഏത്വം ഏ ഏത്വം ദീർഘം ഐ ഐത്വം ഓ ഓത്വം ഓ ഓത്വം ദീർഘം ഔ ഔത്വം അം సున్న అహ విసర్గ అంటే ఇవన్నీ ఆ నుండి అం అహ ఉన్న వాటిని అక్షరాలను అచ్చులు అంటాం. ఈ అచ్చులతోటే గుణింత గుర్తులు వచ్చాయి. ఇవన్నీ గుణింత గుర్తులు. ఈ గుణింత గుర్తులు హల్లులకిస్తే దీర్ఘాలు అవుతాయి, గుణింతాలు అవుతాయి. అవి ఇప్పుడు గుణింతాలు చెప్తాను. ఇప్పుడు మనము పా నుండి లా వరకు గుణింతాలు. ఇక్కడ చూడండి, గుణింతాల చార్ట్ వచ్చింది. పైన అచ్చులు ఆ నుంచి ఐ వరకు, దాని కింద గుర్తులు ఉంది. అంటే అచ్చుల గుర్తులు అంటే తలకట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం చూడండి, కొమ్ము కొమ్ము దీర్ఘం, ఋత్వం ఋత్వం దీర్ఘం, ఏత్వం ఏత్వం దీర్ఘం, ఐత్వం మనం ఇంతకుముందు చెప్పుకున్న ఆ నుంచి అం అహా వరకు ఉన్న అచ్చులతోటి గుణింతపు గుర్తులు మళ్ళీ రాశానన్నమాట. అవి ఇప్పుడు మనం చూద్దాం. ఈ గుణింతపు గుర్తులతోటి హల్లులు అంటే కా నుంచి బండిరా వరకున్న అక్షరాలను హల్లులు అంటాము. ఈ హల్లులు గుణింత గుర్తులకు కలిసి ఉంటాయి. అంటే ఈ హల్లు పైన గుణింత గుర్తుంటే ఏ గుణింతపు గుర్తు ఉంటే అలాగ గుణించుకొని చదువుతాం. ఇక్కడ చూడండి, పా ఉంది, పా పైన ఆ ఉంది, తలకట్టు ఉంది, పా పైన తలకట్టు ఉంది. రెండో లైన్లో చూడండి, పా పైననేమో ఆ తర్వాత దీర్ఘం పా, అంటే ఆ అనే శబ్దం దీర్ఘం అనే గుణింతపు గుర్తొచ్చింది. పా అనేటువంటి హల్లుకి గుణింత గుర్తు దీర్ఘం పెడితే దీర్ఘం తీసి చదవాలి పా. అలాగే పా తర్వాత ఏముంది, ఇక్కడ మళ్ళీ పాకు గుడి, అదొకసారి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు పాకి గుడి ఇస్తే పి అయింది. అంటే గుడి అంటే ఏంటి, ఈ ఈతోటి గుడి అనే గుణింతపు అచ్చు గుణింతం వచ్చింది. ఆ గుణింత గుర్తు పి, పా మీద పెడితే పి అయింది. అలాగే బా మీద బి, యా మీద ఈ, రా మీద రి, లా మీద లీ, అన్నిటికీ అలాగే ఉంటుంది. గుడి దీర్ఘం పి కూడా అలాగే, పా ఉంది కదా దానికి కొమ్మిస్తే పు చూడండి అక్కడ. అలాగే బాకిస్తే బు, యాకిస్తే యు. అలాగే రుత్వం తోటి రు తోటి రుత్వం వచ్చింది. రుత్వం కూడా పాకిస్తే పాకు, రుత్వం ఇస్తే ప్రు, బాకిస్తే బ్రు, యాకిస్తే యురు. అలాగే లాస్ట్కు హ అక్షరానుకుంది చూడండి, దానికి ఇస్తే హ్రు, లాకిస్తే లు. ఇలాగే ఏ ఐ వీటితో కూడా ఏత్వం ఏత్వం దీర్ఘం ఐత్వం, అంటే ఐతోటి ఐత్వం. లాస్ట్కు చూడండి, ఐ అనేది అక్షరం ఉంది, అది అచ్చు, దాంతో కిందైత్వం అంటాం లేదా ఐత్వం అంటాం, అది వచ్చింది. పాకు ఐత్వం ఇస్తే పై, తర్వాత బాకిస్తే బై, యాకిస్తే యై, అళాకిస్తే లై, దీన్ని ళా అంటాం. అలాగే హాకిస్తే హై. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓ ఓ ఔ అం అహ అంటే ఓత్వం ఓత్వం దీర్ఘం, ఔత్వం సున్నా రెండు సున్నాలు, వాటినే విసర్గ అంటాం. పాకు ఒత్వం ఇస్తే పో, బాకిస్తే బో, యాకిస్తే యో. యా అనేది అన్నిటిలాగా రాయకుండా వేరే ఉంది. ఇప్పుడు వాటిని చెప్తాను, మిగతా అంతా సేమ్. మిగతా అవి కూడా అలా కూడా లాకు లో, హాకు హో. మిగతా అవి తేడా ఉన్నవి ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. యోగా యో ఇలా రాయాలి, ఒత్వంలాగా ఉండొద్దు. మోదుగు ఒత్వం కాదు, ఎత్వంలాగా. పాకు దీర్ఘం ఇలా రాయాలి, షా కూడా.
హారతి హా దీర్ఘం ఇలా ఉండాలి. షాజహాన్ షా ఇలా ఉంటుంది. పిల్లలు, ఇప్పటి వరకు మీరు పా నుండి లా గుణింతాన్ని నేర్చుకున్నారు. అందులో తేడాగా ఉండేటువంటి మా, యా మరియు హా గుణింతాల తేడాను తెలుసుకున్నారు. రేపు ఇప్పుడు ఇచ్చే హోంవర్క్ అంతా చేసుకొని నెక్స్ట్ క్లాస్కి సిద్ధంగా ఉండండి. హోంవర్క్ ఇంటి పని. ఇక్కడ దీర్ఘాలన్నీ ఆ కాలమ్స్లో రాయాలి. బొమ్మను చూసి ఖాళీలో అక్షరం రాయండి.